అండ్ వెల్కమ్ టు బేబీ హరి క్రియేషన్స్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ అయితే ఒక బ్రెడ్ క్రమ్స్తో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అండి. సో చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 6 నుంచి 7 వరకు తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, దీన్ని కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు ఆనియన్ అండి, దీన్ని కూడా చాలా స్మాల్ పీసెస్గా మనం కట్ చేసి వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఉండాలి, ఎందుకంటే మనం దీన్ని వడల్లాగా వేసుకోవాలి కాబట్టి. సో నేను ఇక్కడ ఒక పెద్దది క్యారెట్ తీసుకొని దాన్ని పూర్తిగా తురిమి వేసుకున్నాను. అలాగే ఒకటంటే ఒక్కటే పొటాటో కూడా వేసుకుంటున్నాను, దీన్ని కూడా నేను గ్రేట్ చేసి వేసాను. సో రెండు కూడా చాలా హెల్తీ అండి, మీరు స్కిప్ చేయకుండా వేయండి. ఇక్కడ కొద్దిగా బ్లాక్ సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో పిల్లలు బ్రెడ్ ఎప్పుడు టీలోకి లేకుంటే టోస్ట్ చేసి తింటుంటారు. సో సమ్టైమ్స్ బ్రెడ్ మనకు పూర్తిగా పీసెస్ లాగా బ్రేక్ అయిపోతుంది కదా, సో అది వేస్ట్ చేయకుండా సో ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా టేస్టింగ్ కోసం ఉప్పు, కారం అలాగే పసుపు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇది మొత్తం బ్రెడ్ క్రమ్స్ అండి. పీసెస్ అయిపోయిన బ్రెడ్ మొత్తము నేను ఇక్కడ పౌడర్ లాగా చేసుకొని మిక్సీ జార్లో సో ఇందులోకి కలుపుకున్నాను. సో 1 డ్రాప్ కూడా వాటర్ వేసే అవసరమే లేదు, వేరే పిండిలు అవన్నీ ఇవన్నీ వేసే అవసరమే లేదు. ఓన్లీ ఈ ఆనియన్ క్యారెట్ పొటాటోలో ఉండే వాటర్తోనే సరిపోతుంది. సో బయట నుంచి మనం ఏ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని పూర్తిగా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి అప్పుడే ఉండలు అయితే కడుతున్నాయి. సో ఇంతే అండి, వాటర్ వేసే అవసరం లేదు. సో మన టేస్ట్ తగినట్టు అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, సో నేను ఇక్కడ గరం మసాలా అయితే వేయలేదండి. సో మసాలాలు లేకుండా చేశాను. సో మీకు ఇష్టం ఉన్న వాళ్ళు స్పైసీగా తినాలనిపిస్తే వేసుకోవచ్చు. సో ఇలా చిన్న పీసెస్గా తీసుకొని ఇలా చిన్న వడల్లాగా ఒత్తుకోవాలండి. సో ఈ పిండి మొత్తంతో ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది చిన్నపిల్లల కోసం అండి, హెల్తీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి. సో అన్నీ కూడా ఇలా వడల్లాగా చేసుకోవాలి. సో పక్కన డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్టబుల్గా ఫ్లేమ్ పెట్టేసుకొని ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎక్కువ గంటల కొద్దీ మనం కిచెన్లో ఉండే అవసరం లేదు, తక్కువ టైంలో టక అని చేసేయచ్చు. సో ఎలాగో అందరితో బ్రెడ్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ ఉంటాయి. సో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకోసం మరిన్ని మంచి మంచి ఈజీ రెసిపీస్ అయితే నేను రెగ్యులర్గా చేస్తుంటాను. సో ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసం మరిన్ని మంచి మంచి రెసిపీస్ అయితే నేను రెగ్యులర్గా చేస్తుంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే 3 నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో 1 ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకుంటే నేను ఏ వీడియో చూసినా ఏ రెసిపీ చూసినా తప్పకుండా మీ వరకు వస్తుంది. మీరు హ్యాపీగా వీడియో ఎంజాయ్ చేయొచ్చు. సో లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొకరి వరకు వెళ్తుంది. So that's all. Thank you for watching. Have a nice day, friends. Don't forget to like, share, comment and subscribe my channel Baby Hadia Creations. Thank you.